గంగాధరం నీకేమవుతాడు? మేనమావుతాడండి. నీకు సొంత ఇల్లుందా? లేదండి. సొంత కారు? లేదండి. పోనీ మోటార్ సైకిల్? అది కూడా లేదండి. ఎన్ని సంవత్సరాల నుంచి అతనికి సేవ చేస్తున్నావు? 10 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను సార్. ఇక్కడికి వచ్చి ఎంతసేపు అయింది? 10 నిమిషాలు అవుతుంది. అందులో 10 లక్షలు ఉన్నాయి. నిమిషానికి 1 లక్ష. దీనికి నేనేం చేయాలండి? మర్డర్ చేయనక్కర్లేదు, మానభంగం చేయనక్కర్లేదు. చిన్న ఇన్ఫర్మేషన్, రేపు 2 కోట్ల రూపాయల ప్రాజెక్టుకి టెండర్ వేయబోతున్నాడు అశోక్. ఆ అంకె నాకు కావాలి. ఓ ఇంతేనా? చిచి, నిన్నటిదాకా పాలు పెరుగు అమ్ముకున్న రాజా గారు ఇవాళ మనతో పోటీ పడి గెలిచాడు. కిందేళ్ల నా అనుభవం తెలివితేటలు బూడిదలో పోసిన పన్నీరు అయిపోయాయి. రేపటి నుంచి మార్కెట్లో ముఖం ఎలా చూపించాలో అర్థం కావట్లేదు. 2 కోట్ల కాంట్రాక్ట్ కొట్టేశాడు. పడగొట్టి నేనే సవాలు చేసి వెళ్తాను. ఆస్తి, అధికారం, ఐశ్వర్యం మీ చేతిలో ఉన్నాయని నా మీద దౌత్యం చేశారు. అవి మీకు లేకుండా చేస్తాను. ఈ రోజు క్యాలెండర్ లో డేట్ నోట్ చేసుకో. మళ్ళీ ఈ డేట్ క్యాలెండర్ లోకి వచ్చేసరికి ఈ రాజా రాజవుతాడు. మీకంటే పెద్ద హోటల్ కట్టి, మీకంటే ఎక్కువ ఆస్తి సంపాదించి, మీరుంటున్న ఇంటినే కొని నడి వీధిలో మీ చేతులకు సంకెళ్లు వేయించి నడిపించకపోతే రాజా కొండపల్లి రాజా. ఏంటిది? అరటికాయ కోరండి. తీసుకెళ్లి నాన్నకి పెట్టు. పాలనుకునే బుద్ధులు ఎక్కడ పోతాయి? చిచ్చి, రెస్పెక్టెడ్ బిడ్డర్స్, వేలం ప్రారంభించబడుతుంది. కార్పొరేషన్ వారు స్వాధీనం చేసుకున్న ఈ బంగళా, దీని చుట్టూ ఉన్న 5000 గజాల స్థలంలో మీరు ఫ్లాట్స్ కట్టొచ్చు, షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించవచ్చు, లేదా 5-స్టార్ హోటలే కట్టొచ్చు. దీనికి సర్కారు వారు నిర్ణయించిన కనీస ధర 1 కోటి రూపాయలు. 50 లక్షలు. అశోక్ గారి పాట 50 లక్షలు. అశోక్ గారి పాట 50 లక్షలు. 75 లక్షలు. రావు గారి పాట 75 లక్షలు. 2 కోట్లు. అశోక్ గారి పాట 2 కోట్లు. అశోక్ గారి పాట 2 కోట్లు. అశోక్ గారి పాట 2 కోట్లు. కొండపల్లి రాజా గారి పాట 4 కోట్ల రూపాయలు. 5 కోట్లు. అశోక్ గారి పాట 5 కోట్లు. అశోక్ గారి పాట 5 కోట్లు. 6 కోట్లు. రాజా గారి పాట 6 కోట్లు. 7 కోట్లు. అశోక్ గారి పాట 7 కోట్లు. అశోక్ గారి పాట 7 కోట్లు. 8 కోట్లు. రాజా గారి పాట 8 కోట్లు. రాజా గారి పాట 8 కోట్లు. ఈ స్థలానికి ఇంతకంటే రాజా గారి పాట 8 కోట్లు. 9 కోట్లు. అశోక్ గారి పాట 9 కోట్లు. అశోక్ గారి పాట 9 కోట్లు. 11 కోట్లు. రాజా గారి పాట 11 కోట్లు. రాజా గారి పాట 11 కోట్లు. 12 కోట్లు. 12 కోట్లు. అశోక్ గారి పాట 12 కోట్లు. 1వసారి అశోక్ గారి పాట 12 కోట్లు. 2వసారి అశోక్ గారి పాట 12 కోట్లు. 3వసారి పుణ్యాత్ముల కోసం కట్టేది దేవాలయం, పాపాత్ముల కోసం కట్టేది శివాలయం. మేధావులు పొందేది పురస్కారం, మూర్ఖులు పొందేది తిరస్కారం. ఆవేశపరుడు తెచ్చుకునేది ముప్పు, ఆలోచన పరుడు తెచ్చుకునేది మెప్పు. 3 కోట్ల ఆస్తిని 12 కోట్లకు పాడిన వాడు గెలిచినట్ట, ఓడినట్ట. ఇక్కడ జరిగింది వేలం పాట, కానీ కొనసాగింది ఈ రాజా వేట. రే, బిల్డింగ్ కట్టడమే కాదురా, కోల్చడం కూడా తెలిసిన వాడిని. తీరవండి.